చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భక్తులు భక్తి శ్రద్దలతో స్నానమాచరించి పూజలు నిర్వహించారు. బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్యమాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడుపాయల్లో ఒకటైన తుల్య భాగ తూర్పు గోదావరిలోని చొల్లంగి సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతి ఏటా జరిగే చొల్లంగి తీర్థానికి ఎంతో మంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండ ప్రదానం చేయడం, చొల్లంగిలో వెలసిన స్వామివారిని అర్చించటం ఆనవాయితీగా మారింది. రాబడినటువంటి అఖండ గోదావరి నుండి ఏడు పాయలు విజంబిబడి సముద్రం కలిసి ఉన్నవి. ఈ ఏడు పాయల్ని సప్తసాగర్ అని అంటారు. ఇందులో మొదటిపాయని జమదగ్ని అనే మహాముని తీసుకుని వచ్చి సాగరంలో కలపడం జరిగింది. ఇక్కడే సప్తఋషులు కూడా ఇక్కడ తపస్సు చేసుకోవడం అది కూడా జరిగేది. రాముని వారు మారీచుని సంహరించినప్పుడు బాణం వచ్చి సాగరంలో పడినది. అది బాణం పడిన చోటు వృధా కాకూడదని స్వామివారు పార్వతీ పరమేశ్వర సమేతంగా సాగరంలో వెలిసి ఉన్నారు. ఆ సప్తఋషులు దివ్య దృష్టిలో తెలుసుకుని స్వామివారిని వెలుపులకు తీసి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే చంద్రుడు శాప విమోచనార్థం తులియా భాగంలో స్నానం చేస్తే శాప విమోచన అవుతారని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పడం చేస్తే పుష్యపోహల అమావాస్య రోజు ఈ రోజునే చంద్రుడు సాగరంలో స్నానం చేసి శాప విముక్తుడు అయ్యాడు కాబట్టి ఈ